ETV Abhiruchi Prekshaka Mahashayulandariki mana Cow and Calf brand rice samarpinchu super chef vantakaniki swagatham suswagatham. Oka ribbon la unde ee chapani ribbon chapa antaru. Chudandi ela undo sannaga ribbon chapa la untundi. Manam ee samudram oddulo akkadi ikkadiki vellinappudu akkada vaallu ee chepalni oka teega meeda battala aresinattu arestu untaru. Aithe ee chepa రుచిగా చేసుకోవడం కోసం మనకి ఒక ఫ్రెండ్ వచ్చేసింది, చేప ఫ్రెండ్. అందులో కొంచెం పుల్లగా చేసుకునే కూరకి మన కందగడ్డ. దీన్ని ఏమంటాం, ఈ పెద్దగా ఉంటే ఎలిఫెంట్ హ్యామ్ అని కూడా అంటారు. ఇలా రకరకాలు. అయితే దీన్ని మనం, మీ అందరికీ తెలుసు, మనం ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పుల్లటి కూరలు చేసుకుంటే దీంట్లో ఉన్న ఆ గొంతుని కొంచెం ఆ దురద పెట్టించే గుణం పోతుంది, చక్కగా టేస్టీగా ఉంటుంది. ఫ్లోరిడాలో కూడా ఈ రిబ్బన్ చేపని గాలంతో పట్టుకున్నాను. అయితే ఈ చేపను పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక చేపలా వాడి దీనికి సముద్రంలో వదిలితే పెద్ద చేపలు మనం దీన్ని పట్టుకోవడానికి వస్తాయి. అలా ఒక చిట్టి చిట్టి షార్కుల్ని కూడా నేను పట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ చేప మీకు చూస్తే కొంచెం వాసన, అంటే దీన్ని ఫ్రై చేసినా ఏ చేసినా కొంచెం అంతా మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని మంచిగా టేస్టీగా చేసుకోవడం కోసం ముందు మనం ఈ చేప పైన ఈ పొట్టుని ఒక నైఫ్ తోటి చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోండి. ఈ పైన ఎండిపోయి ఉంటుంది కదా, కొంచెం క్లీన్ చేసేసి ఎటువంటి మురికి లేకుండా క్లీన్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో మనం ఈ ముక్కల్ని ఇలా కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. అయితే దీనికి ఆ ఉప్పు అది అన్ని పట్టిస్తారు కదా, అదంతా దీంట్లో కరిగిపోయి దీంట్లో ఉన్న ఎటువంటి మురికి పదార్థం అయినా కానీ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తినాలి. అంతేకాకుండా తరువాత ఇలా చేసి తర్వాత ఈ చేపని ఫ్రై చేసుకున్నా మీకు ఆ వాసన చక్కగా మంచిగా సుగంధంగా ఉంటుంది. నేను ఈ చేప ముక్కల్ని ఈ యామ్ ఈ కందగడ్డతోటి మనం చక్కగా టమాటా మసాలా వేసి చేసుకుందాం. దీన్ని కుక్ చేయడం కోసం మన కందగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని రెడీగా ఉన్నాయి. దీంట్లో నూనె వేసేసి మనం వంట స్టార్ట్ చేసేద్దాం. మనకి చేపల పులుసు అంటే కొంచెం నూనె పడాలి. కొంచెం నూనె వేసాను. దీనికి తాలింపు వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేడి నూనెలో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టుపట్లాడితేనే మంట కూడా తగ్గించేద్దాం. తగ్గించేసి జీలకర్ర, మెంతులు, కరివేపాకు, మిరపకాయ, అన్ని ఉల్లిపాయ ఒకేసారి వేస్తున్నాయి. ఎందుకంటే నూనెంతా నా మీద చిట్టుపట్లాడుతూ పడకుండా కొంచెం ఉల్లిపాయ వేస్తూ ఇలా వేసేస్తాను. మరీ వేడిగా అవసరం లే నూనె ఆ కరివేపాకు చిట్టుపట్లాడడానికి, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. మీ అందరికీ తెలుసు యామ్ అంటే మన ఈ కందగడ్డ మనం చక్కగా పులుసుల్లో వాటిల్లో చేసుకుంటూ ఉంటాం. దాంతో చట్నీలు ఇవి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరోసారి తప్పకుండా చేద్దాం. ఇందులో కొంచెం అంత పసుపు, చిక్కుడు గింజలు, ఈ కందగడ్డను కూడా మనం దీంట్లో వేసి స్లోగా కుక్ చేసుకుందాం. అయితే కందగడ్డ మెడిసిన్లో చాలా ఎక్కువగా వాడతారు. మీరు ఆయుర్వేదం తీసుకోండి, ఉనాని తీసుకోండి, ఎటువంటి వాటి మెడిసిన్లలో కూడా చాలా ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కందగడ్డ వల్ల బోల్డ్ అన్ని మన శరీరానికి కావాల్సిన అద్భుతమైన గుణాలు ఉన్నాయంటారు. కానీ చాలామంది ఈ కందగడ్డ ఎలా ఉండాలి అని వండుకోరు. ముఖ్యంగా పులుసులు వెజిటేరియన్ వాళ్ళైతే ముక్కల పులుసుల్లో వాటిల్లో వేసుకుంటూ ఉంటారు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ఇలాంటి రకరకాల కూరగాయలు, ఒకటి మాత్రం చెప్పాలి, వెజిటేరియన్ వాళ్ళకి రకరకాల కూరగాయలు అవి ఇవి ప్రయోగం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాంసాహారాలు ఉండవు కాబట్టి. మాంసాహారాలు తినేవాళ్ళు ఆ మాంసాహారాల్లోనే రకరకాలు ఎత్తికేసుకుంటూ ఉంటారు. వెజిటేరియన్ ఐటమ్స్ తినే వాటిల్లో కొన్ని కూరగాయలు మాత్రమే వాడతారు. అలా కాదు, ఇలాంటి రకరకాల కూరగాయలు, ఎందుకంటే కందగడ్డ మా అందరికీ తెలిసాయా, కానీ ఎప్పుడు తిన్నారు మీరు, ఎన్ని రోజులైంది తిని, తినకపోతే తెచ్చుకోండి. ఏది కాకపోతే చెప్పాను, ఏ కూరగాయ అయినా మీకు అర్థం కాకపోతే ముక్కలుగా కోసి సాంబార్లో పడేయండి. అట్లీస్ట్ దాని ద్వారా మీ పిల్లలకి అందరికీ మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఈ కందగడ్డ ఇందులో వేసుకుందాం. అలాగే దీంట్లో మనం చిక్కుడు గింజలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కందగడ్డ కూడా నూనెలో వేగుతుంది. మన చిక్కుడుకాయ గింజలు అయితే మనకి ఎండినవి దొరికాయనుకోండి, మార్కెట్లో మీరు సూపర్ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా మన చిక్కుడు గింజలు ప్యాకెట్లలో దొరుకుతాయి. చిక్కుడు గింజలే కాదు, ఎన్ని రకాల బీన్స్ దొరుకుతాయో, ఒక 30 రకాల గింజలు అన్ని చిక్కుడు జాతికి చెందినవే. ఒకటి డబుల్ బీన్స్, ఒకటి ఈ బీన్స్, ఒకటి ఎర్రగా ఉంది, ఒక ఎల్లోగా ఉంది, దాంట్లో సోయాబీన్ టైప్లు, ఇలాంటి రకరకాల బీన్స్కి చెందిన గింజలు ఉన్నాయి.
తెచ్చుకోండి. ఒక్కొక్క గింజని రకరకాల వంటల్లో వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ప్రోటీన్ అనేది మనకి చాలా ముఖ్యం. అందరూ ఏంటంటే ఇంత అన్నం వేసుకొని ఇంత కూర కాదండి, అన్నం కొంచెం వేసుకోండి, దానికి తగ్గంత కూర వేసుకోండి. ఆ కూరలో కూడా ఫ్రూట్స్ ఉండాలా, వెజిటేబుల్స్ ఉండాలి. అందులో మనకి ఈ గింజలు, ధాన్యాలు, చిరుధాన్యాలు ఏవి మర్చిపోకుండా, చామగడ్డ, ఈ కందగడ్డ, ఇవన్నీ మన భారతదేశంవి. బంగాళాదుంప మన భారతదేశంది కాదు, వేరే దేశం నుంచి తెచ్చుకున్నాం. కానీ మనకి ఇప్పుడు మన సొంతం చేసేసుకొని బంగాళాదుంప లేకపోతే బతకలేనట్టు ప్రవర్తిస్తున్నాం. కాదు, మన ఈ కందగడ్డలు వీటిని కూడా చక్కగా చేసుకుందాం. ఇందులో మసాలాలు ఇంక ఏం వేయట్లేదు, కేవలం ధనియాల పొడి, అందులో కారం, ధనియాల పొడి, కారం వేసుకున్నాను. దీంట్లో ఆ మసాలా మాడకుండా మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం. కారం కూడా మంచిగా కొంచెం ఘాటుగా ఉన్నదే వేసుకోండి. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా మనకి పులుసులా చేసేసుకోవాలి మనం. అయితే ఈ టమాటాలు వేసిన వెంటనే నీళ్లు వేయకండి, కొంచెం కుక్ అవనియండి. ఈ టమాటా నీళ్లు పోసామనుకోండి, ఇంకా కొంచెం ఆ ముక్కలుగా ఉండే ఈ నూనెలో కొంచెం సేపు వేయించుకుంటే ఆ టమాటా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మనకి జ్యూస్లా కరిగిపోయి మంచి రసంలా తయారు చేసుకోవాలి. చేప నన్ను చూడట్లేదు అనుకోకు, నిన్ను వేస్తా. కానీ నీకు మంచిగా స్నానం చేసుకో, శుభ్రంగా తయారవు, అప్పుడే వేస్తా. కందగడ్డ, మన ఈ చిక్కుడు గింజలు చక్కగా ఇందులో ఉడికిపోతున్నాయి. ఇప్పుడు పలసగా గ్రేవీ తయారు చేసుకుందాం. చూడండి, ఇది ఇంత వేసుకున్నాను, పలసగా ఈ నీళ్ళలాగా తయారవుతుంది. అయితే ఇప్పుడు చేప తినాలా, కందగడ్డ తినాలా అని మీకు కూడా డౌట్ వస్తుంది. ఇంత వేసేసుకున్నాను. అయితే దీన్ని చక్కగా ఆ కందగడ్డ ఉడికిపోయేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మన ఈ చేప ముక్కలు ఈ నీళ్ళల్లో నుంచి, ఇప్పుడు చూడండి ఈ చేప ముక్కలు మంచిగా కడిగిపోయాయి, దానికి మురికి మురికిగా ఉండాలి. ఇప్పుడు ఇవే చేప ముక్కలు తెల్లగా తయారైపోయాయి. ఈ విధంగా మనం చేసేసుకొని ఈ చేప ముక్కల్ని, ముక్కలు కూడా ఇంతే ఉంది, తినేది ఎంతమంది, దీన్నే ఐదుగురు తినొచ్చు, తలా ఒకరికి రెండు ముక్కలు. కానీ ఈ చేప కంటే ఈ చేప నుంచి ఆ సువాసన అంతా మన ఆ కందగడ్డ తీసుకుంటుంది. మన చుక్కుడుకాయ గింజలు మంచి ఫ్లేవర్ఫుల్గా అవుతాయి. ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత ఈ ఎండు చేప వేసేసి మనం తిందాం. 10 నిమిషాల తర్వాత మన కందగడ్డ, అలాగే నీళ్లు పోసుకున్నాం కదా, మంచి గ్రేవీలాగా ఎంత చక్కగా తయారైందో చూడండి. మీ అందరికీ రసం, ఘాటు రసం, అందులో ముఖ్యంగా నాటుకోడి పులుసులు ఇవన్నీ ఘాటుగా ఉంటేనే బాగుంటాయి. ఇందులో అన్నీ వేసేసుకున్నాను. దాంట్లో మనం ఈ చేపలు తినడం కంటే ఆ రుచిని చక్కగా అందచేస్తుంది. అంటే ఆ ముక్కల్నేమి నేను వదిలిపెట్టను, ఆ ముక్కలు. దీంట్లో సింగిల్ బోన్ ఉంటుంది, రిబన్ చేపలో ఒకే ఒక బోన్ ఉంటుంది. దాన్ని ఇందులో చక్కగా వేసేసి మరి మూత పెట్టేసి మరొక్క, ఎందుకంటే ఇది ఎండు చేప, దీన్ని ఇలా మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు తక్కువ మంటలో మనం కుక్ చేసుకుందాం. అదే కొర్రమీన లేకపోతే పచ్చి చేపలు ఏవైతే ఇలా పెట్టి ఉడకబెట్టేస్తే అంతా పిండి పిండి అయిపోతాయి, ఎందుకంటే అంతసేపు మనం కుక్ చేయకూడదు. ఎండు చేప కాబట్టి ఇందులో వేసి 5 నిమిషాల పాటు, అదే పచ్చి చేప అయితే ఇలా ఉడుకుతున్న దాంట్లో తక్కువ మంటలో పెట్టేసి సిమ్లో పెట్టేస్తాం. అది ఒక 3-4 నిమిషాల్లో సాఫ్ట్గా అయిపోతుంది, అందులోనే కుక్ అవుతుంది. ఇప్పుడు కూడా మన కూరని చక్కగా పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకున్నాను. దీంతో తినడానికి అన్నం ముద్ద పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వేడి వేడి చారు, అది కూడా ఈ ఎండు చేపలతో చేసుకున్న దాన్ని ఆ కందగడ్డలతోటి, ఆ చిక్కుడు గింజలతోటి చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి 5 నిమిషాల్లో వడ్డించేసుకుందాం. ఆహా, ఆ అద్భుతమైన ఆ చేపల వాసన మన కందగడ్డతోటి చక్కగా వచ్చేసింది. కొంచెంసేపు అయితే లైట్గా నూనె పైన తేలుతుంది. మనం ఈ చేప ముక్కలు, ఈ చిక్కుడు గింజలు అన్నీ వేసేసుకొని రెడీ చేసేసుకుందాం. ఆహా, మనం దీంట్లో వేసుకుంటుంటేనే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. చూడండి, మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మరి దీన్ని తినాలి అంటే అదృష్టం ఉండాలి, చేత్తోటే తింటాను. చూడండి, ఇలా చక్కగా సాఫ్ట్గా, కొంచెం అన్నం కొంచెం సాఫ్ట్గా వండుకుందాం, మరీ పొడి పొడిగా కంటే మరి బ్రహ్మాండంగా. అయితే దీన్ని అంబలితోటి, దాంతో కూడా తినచ్చు. అంటే మనము రాగి సంకటి వాటిలతోటి దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఏంటంటే మనం సాఫ్ట్గా దాంతో పాటు ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మన ఎండు చేపల రుచిని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇలా దీన్ని క్షణ క్షణం ఆ అద్భుతమైన సువాసనని ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడు చెప్తాను కదా బీరిచిన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచులన్నీ మన సొంతం చేసేసుకుందాం. చాలా వేడిగా ఉంది,
మూతి కాలేట్టుంది. అయితే ఒక్కొక్కటి తర్వాత తిందా కొంచెం ఈ అన్నము ఈ పులుసు ఎంత వేడిగా ఉన్నా. ఏమి ఆ పులుసులో మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. మరి మన కందగడ్డ మనకి సాఫ్ట్గా అయింది చూడండి, ఇలా చేత్తో ఇలా చేయి కాలుతుంది కానీ చక్కగా సాఫ్ట్ అయింది. కందగడ్డ కూడా మీకు కరెక్ట్గా కుక్ అయితే అదేదో చేప ముక్కల్లాగే మనకి అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఎండు చేపల నుంచి వచ్చిన పులుసుతో కందగడ్డను కూడా ఒక చేపలా తయారు చేసుకొని ఎంత రుచి. అయితే ఈ చేప ముక్కల్లో కూడా మనకి సింగిల్ బోన్ ఉంటుంది. ఆ సింగిల్ బోన్ ఉండడం వల్ల మనం దీన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ చుక్కుడు గింజలు కూడా చుక్కుడు గింజలు స్టార్టింగ్ అంతా రుచిని పీల్చుకోవు, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఆ చుక్కుడు గింజలు కూడా లైట్గా ఫ్లఫీగా అయ్యి ఆ జ్యూస్ అంతా పీల్చుకొని మంచి టేస్ట్ దీనికి అందచేస్తుంది. ఈ చేప ముక్కలు ఒట్టి సువాసన అందించడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సన్న సన్నగా ఉన్న వాటిని చూడండి, కేవలం ఇలా బోన్ తోటే మనకు సపరేట్ అయిపోతుంది, మిగతాది ఇలా తినేసేయచ్చు. ఇంతకీ ఈ వంటల ప్రోగ్రాం వంటలు నేర్చుకోవడానికా వీడు తినే వంటలు ఎలా తింటాడా అని చూడడానికా అన్నట్టుగా అయిపోతుంది. సో మరి మీరు కూడా చేసుకోండి చక్కగా ఈ రుచికరమైన వంటలు మీ సొంతం చేసుకోండి, మీరు కూడా తిని సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఆహా, రిబ్బను చేప కందగడ్డ చిక్కుడు గింజలతోటి పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా గోరువెచ్చ నీళ్ళలో రిబ్బన్ చేపని ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. దీన్ని 5 నిమిషాల తర్వాత చక్కగా లైట్ గా కడిగేసి శుభ్రంగా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపుకి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గా రంగొస్తున్నప్పుడు దీంట్లో కందగడ్డ అలాగే చుక్కుడు గింజలు కూడా వేసి కలుపుకోవాలి. మంచిగా కొంచెం సేపు వేగిన తర్వాత ధనియాల పొడి కారము అలాగే టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు స్లోగా కుక్ చేసి దీంట్లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు చక్కగా కుక్ అయి కందగడ్డ సాఫ్ట్ గా అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రిబ్బన్ చేపని ముక్కలు ఇందులో వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. మరో 4-5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీన్ని వేడి వేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై.